చెప్పండి, వస్తుంది కదా సందీప్ గారు. సందీప్ గారు ఇక్కడ సార్. వన్ సెకండ్ జీవి గారు. ఇఫ్ యూ హావ్ టు డూ యానిమల్ విత్ తెలుగు హీరో ఇన్ తెలుగు ఫిల్మ్, హూ ఇస్ యువర్ చాయిస్? అనిల్ కపూర్. సార్, ఐఎమ్ ఆల్సో విల్లింగ్ టు లెర్న్ తెలుగు లాంగ్వేజ్. వెల్కమ్ టు ఇండస్ట్రీ. ఆల్రెడీ మహేష్ బాబు గారు. రైట్. ఇంకోటి తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఇట్ లుక్స్ లైక్ ఏ స్ట్రైట్ ఫిల్మ్. దట్ ఈస్ రియల్లీ నైస్. సందీప్ గారు, ఇప్పుడు షాహిద్ కపూర్ గారితో, కబీర్ సింగ్ అని, ఇప్పుడు రణబీర్ గారితో, ఈ ఇద్దరితో చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇద్దరిది అసలుకి ఆయనలో ఏం చూశారు, ఏం చూశారు అంటే ఒక యానిమల్ క్యారెక్టర్ అంటే మిమ్మ ఈ క్యారెక్టర్స్ చూస్తుంటే ఇద్దరిది కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి దాంట్లో, కబీర్ సింగ్లో కానీ ఇక్కడ ఇది కానీ. అంటే షాహిద్ కపూర్ గురించి ఎక్కువ చెప్పలేమండి, ఎందుకంటే అది రీమేక్, సో అది కంపారిజన్ న్యాయంగా ఉండదు. బట్ ఈయనతో వర్క్ చేయడం నేను ఎట్లా చెప్పాలి, వయసులో నాకంటే 1 ఇయర్ చిన్న, లేకపోతే ఈయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కాలు మొక్కాలి సీరియస్గా. అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళ కాళ్ళని దండం పెట్టదు అంటారు కదా. సో ఐ హ్యావ్ మజా వచ్చింది ఇంత పనిచేయడం. అసలు ఈయనకున్న పేషెన్స్ ఇంకెవరికి లేదు, నేను అట్లాంటి పేషెన్స్ చూడలేదు. నెక్స్ట్ మనం తెలుగు స్టార్స్ కూడా చేయబోతున్నారు కదా, అంటే ప్రభాస్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ గారితో కానీ, ఇప్పుడు మహేష్ గారితో ఇంత వైలెన్స్ వాళ్ళని కూడా చూపించబోతారా? ఏంటి వాళ్ళ గురించి, వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అప్పుడు చూద్దాం. రాసిందంగా సందీప్ గారు.